ఇవాళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు రాజీవ్ చంద్రశేఖర్ గారికి, అలాగే కొత్తగా ఏర్పడినటువంటి మన తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు చెల్లుబోయిన వేణుగోపాల్ గారికి, రాజమండ్రి గౌరవ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈవేళ ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి సమన్వయంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈవేళ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి కార్యక్రమం వచ్చినా, ఏ రకమైనటువంటి పథకాలు వచ్చినా పూర్తి స్థాయిలో వాటిని వినియోగించుకోవడానికి, ఉపయోగించుకోవడానికి ఒక బలమైనటువంటి మెకానిజంని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ లేనటువంటి విధంగా ఇక్కడ ఒక వాలంటీర్ వ్యవస్థను కానీ, లేక గ్రామ సచివాలయం వ్యవస్థను కానీ తీసుకొచ్చి ఒక పరిమితమైనటువంటి కాల సమయంలోపు ఎవరు ఏ అర్జీ తీసుకొచ్చినా కూడా పనులు పూర్తవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి ఆ కారణం చేతే ఎక్కడా కూడా కులాలు కానీ, మతాలు కానీ, లేక పార్టీలు కానీ, వర్గాలు కానీ ఇటువంటి ఏవి కూడా మరి ఒక ప్రామాణికంగా తీసుకోకుండా, కేవలం అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని సాచ్యురేషన్ పద్ధతిలో ఎవరికి ఏ పథకం అయితే అందుతుందో వాళ్ళందరికీ కూడా అందించగలిగేటటువంటి ఒక గొప్ప మెకానిజాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం చేపట్టింది. రానున్నటువంటి రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రం, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి అని అంటే ఇవాళ కేంద్ర మంత్రి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి ఈ రకంగా మేలు చేస్తామనేటువంటి వాగ్దానాలు చేశారో వాటన్నిటినీ కూడా నెరవేర్చేటటువంటి దిశగా మీ నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉండాలని, ముఖ్యంగా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు పదే పదే ప్రధానమంత్రి గారిని కానీ, లేక కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కేటగిరీ అనేటువంటిది ఒక ఆయువు లాంటిది, ఒక సంజీవుని లాంటిది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి దాని గురించి కూడా ఆలోచన చేయమని చెప్పి మా కేంద్ర మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ, మరి మరి కాసేపట్లో ప్రధానమంత్రి గారి యొక్క స్పీచ్ కూడా ఉంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.